బాక్సింగ్ అయ్య గారి దగ్గరికి ఐఏఎస్ ఆఫీసర్ ఓ కలెక్టర్ గారు వచ్చి, బ్రదర్ బాక్సింగ్ మీతో కలిసి నేను పరిచర్య చేయాలనుకుంటున్నాను అని అంటే, నాతో కలిసి పరిచర్య చేయాలనుకుంటున్నారా మీరు? ఎస్. నాతో కలిసి పరిచర్య చేయాలంటే అదిగో మందిరంలో బాత్రూంలు ఉన్నాయి, మందిరంలో ల్యావెట్రూంలు ఉన్నాయి, ల్యావెట్రూంలు అడుగో. నేను మీతో కలిసి సేవ చేయాలనుకుంటున్నాను, అది కూడా సేవే, అది కూడా సేవే. మందిరంలో ఉన్న ల్యావెట్రూంలకు అడిగంటే అద్భుతం తెలుసా? ఆ రోజుల్లో హెబ్రోన్ మందిరానికి వెళ్ళే కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లట ఆదివారం ఆరాధన ప్రారంభం కాకమునిపే శనివారం రాత్రి వచ్చి మందిరంలో ల్యావెట్రూన్లు అడిగేవాళ్ళట. మందిరంలో బాత్రూములు అడిగేవాళ్ళట. చీపిరి కట్ట పట్టుకొని మందిరాన్ని ఊడ్చేవాళ్ళట. విచిత్రం తెలుసా? ఆరాధన అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ భోజన కార్యక్రమాల్లో ఇస్తరులు ఎత్తేసేవాళ్ళట. ఒకటి రెండు పర్యాయాలు ఐఏఎస్ ఆఫీసర్లో ఇస్తరులు ఎత్తేస్తూ ఉంటే ఒక మాట అన్నారట ప్రభు, క్షమించండి, బాక్సింగ్ అయ్య గారితో ప్రభు ఒక మాట మాట్లాడితే ఆ బాక్సింగ్ అయ్య గారు ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి, బాబు ఆ పిల్లలు ఇస్తరులో చాలా అన్నం వదిలేశారు, అది ఎత్తి చెత్తకప్పులో పడేయొద్దు, అది పేదల కష్టార్జితం, అది పేదల రక్తం. బ్రదర్ బాక్సింగ్ ఏం చేయమంటారు? ఆ ఇస్తరులో ఉన్న అన్నం మీ విస్తరులు వేసుకొని తినండి, మా ఇంట్లో సద్దన్నం కూడా మేము తినవయ్యా, మేము తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు మా ఇంట్లో పనివాళ్ళు తింటారు, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనకుండా మారు మాట మాట్లాడకుండా, ఎవరో తిన్న ఎంగిలి మెతుకులు చిన్న బిడ్డలు తింటే ఎట్టుంటుందో తెలుసు కదా, చిన్న బిడ్డలు అన్నం తింటే ఎట్లా ఉంటుందో తెలుసు కదా, నోట్లో ఉన్న అన్నం సగం ఇస్తరాకులో పడుతుంది, ముక్కులో ఉండాల్సినటువంటి పాములు ఇస్తరాకులో పడతాయి. బిడ్డలారా, అంత అసహ్యంగా ఉన్న అన్నం సేవకుడు చూస్తూ ఉండగా తిన్నారట. ఇది యేసుక్రీస్తు సారూప్యం. సంఘానికి వచ్చే ఏ వ్యక్తి అయినా చివరికి దైవ సేవకుడితో సహా ప్రధానత్వాన్ని కోరుకునేవాడిగా కాక మీ మందిరంలో ఓ బాత్రూములు కడిగేవాడిగా నేను ఉండాలి, ల్యాబరేటరీలు కడిగేవాడిగా ఉండాలి, మందిరం ఊడ్చేవాడిగా ఉండాలి. నా ప్రభు ఏమంటాడో తెలుసా? అక్కడ వాళ్ళు వచ్చి ప్రధానత్వాన్ని కోరుకుంటే, మీలో ఎవడైనా ప్రముఖుడుగా ఉండగోరిన యొడల అందరికీ దాసులై ఉండండి, అందరికీ దాసులై ఉండండి. బిడ్డ భక్తసింగ్ సహవాసాలకు కానీ, ఎబ్రోన్ సహవాసాలు, ఆది సహవాసాలు చూడండి, మిషనరీ సహవాసాలు, వాళ్ళు తిన్న ప్లేటు వాళ్ళే కడుక్కుంటారు, వాళ్ళే బాత్రూములు కడుగుతారు, బైబిల్లో బోధిస్తున్న గురువులక్కడ వాళ్ళే వచ్చిన వారికి అందరికి వసతులు సిద్ధం చేస్తారు. మనకేమైందయ్యా? చచ్చామా? సేవ చేస్తున్నావా? సుఖపడుతున్నావా? ఏం చేస్తున్నాం మనం? మళ్ళీ ఇందులో పోటీలు, రాజకీయాలు, ఇందులో రంగులు, అంగులు, ఏం చేస్తున్నాం సేవ? ఈ రెండు అధ్యయనాన్ని చంపేసేలా ఉందని ప్రతి సేవకుడు చదువుకోవాలి. ఇలాంటి స్టేట్మెంట్ నేను ఇవ్వాలి. బక్సింగ్ గారి గ్రూప్ ఒకటి హెబ్రోన్ సహవాసం అని మనకు బాగా తెలుసు. అక్కడ ఖచ్చితంగా మీరందరూ నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది, నేను చెప్పాలి గట్టిగా. ఇక్కడ సంఘములో యవనస్తులు ఎవరైనా సేవలో మేము పాలిభాగస్తులు కావాలంటే వారికి మొట్టమొదట నేర్పించేది అంటే చెప్పన, బకెట్ మగ్గు చీపురిచ్చి టాయిలెట్లు గడగమని చెప్తారు, టాయిలెట్లు గడగమని చెప్తారు. నీ ట్రైనింగ్ అక్కడతో స్టార్ట్ అవ్వాలి. వండర్ఫుల్ అది, నిజే చెప్తున్నా నేను. ఎందుకంటే నువ్వు రావడం నీ స్టేజ్ ఎక్కిస్తే ఇంకేనాడు స్టేజ్ దిగవు, నువ్వు రావడం నిన్ను స్టేజ్ ఎక్కిచ్చేస్తే ఇంకెప్పుడు స్టేజ్ దిగవు. అదే నీకు అక్కడి నుంచి మొదలు పెడితే ట్రైనింగ్, అది మీరు నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి. భక్సింగ్ గారు ఒకసారి రాయలసీమ ప్రాంతంలో సువార్త దండయాత్ర కొరకు వచ్చింది. అప్పుడు ఇంత విస్తారమైన భోజన పానాలు అరుదుగా దొరికేవి. ఒక చెట్టు కింద ఊరికి వెళ్ళబెట్ట ఒక చెట్టు కింద మంచి భోజనం తీసుకుని వచ్చి సువార్త దండయాత్రకు వచ్చిన వాళ్ళకి వడ్డించినారు, తిన్నారు. తిన్న తర్వాత వాళ్ళు ఇస్తరాకులు ఏమంటారు మీరు? ఇస్తుల్లా? ఇస్తులు తీసుకొని వెళ్తున్నారు.
ఆయన అవి కూడా సునిశ్చితంగా పసిగట్టేవాడు. ఎవరో ఒక బ్రదర్ నాలాంటి బ్రదర్ తీసుకుని మడుచుకొని పోతే నేను రాని పిలిచినాడంట. వచ్చినాడు, తిన్నావా అంత అన్నాడు. ఐ విల్ ఈట్ ఎవ్రీథింగ్ ఎస్ బ్రదర్ అని అన్నాడు అంట. ఐ విల్ లెఫ్ట్ ఎనీథింగ్ దేర్, ఏదైనా వదిలేసినావా ఇస్తురాకలు అంటే ఏం లేదు బ్రదర్ అని తెలిసి చూపించు అన్నాడు. చూపించినాడు, ఆయన అనుమానం వస్తుంది కదా, మాకు తెలుసు కదా ఎట్లాంటి వాళ్ళు ఏం చేస్తారనేది. మా అలాంటి వాళ్ళకి తెలిస్తే ఆయనకు తెలియదు ఏంటి, తెలిసి చూపిస్తే సగం కూరుందంట. ఇటు వై ఆర్ వేస్టింగ్, ఎందుకు వ్యర్థం చేస్తున్నావు, ఇది నీ శరీరానికి ఏమైనా నష్టమా, అంటే ఏమైనా దురద వస్తుందా, జలం వస్తుందా, వాపు వస్తుందా, అలర్జీనా, ఏమైనా నీ శరీరానికి ఇది పడతా, ఏదో బ్రదర్ పడుతుంది. మరి ఎందుకు పడేస్తున్నావు, ఎక్కువైంది బ్రదర్, ఎందుకు ఎక్కువ వేసుకున్నావు. ఇప్పుడు మనమైతే ఏమంటే యోహూర్ను వాడగటానికి నీ చూసుకో. ఇప్పుడు భక్సింగ్ గారు ఏం చెప్పాడు తెలుసా, గో బ్యాక్, ఇట్ ఆల్ దిస్ కర్రీ, కమ్, ఐ విల్ బి వెయిటింగ్ హియర్ అట్ ద డస్ట్బిన్, డస్ట్బిన్ దగ్గరే నేను ఎదురు చూస్తుంటాను. మొత్తానికి ఆ బ్రదరు ఆ ఆకులు ఉంచుకుంది ఏంటంటే గుత్తి వంకాయ. మీరు అదే అంటారా, గుత్తి వంకాయ అంటారు. వెరీ స్పెషల్ డిష్, స్పెషల్ ఇన్ రాయలసీమ. ఒకసారి తయారు చేస్తే నోరు ఊడుతుంది. ఒక్క చిన్నదానికి కూడా ప్రజలు అలాగే స్పందించేవారు. వెళ్ళాడు, తిన్నాడు, వచ్చినాడు, మళ్ళీ భక్సింగ్ గారు చూసినాడు, నౌ షో యువర్ వెజల్, ఇప్పుడు నీ చూపి నీ ఆకు చూపించాడు, చూపించినాడు, ఓకే నౌ యూ కెన్ త్రో ఇట్, ఇప్పుడు వెళ్ళి పడే. ఆ దినాలు ఏమైపోయినా, ఇప్పుడు ఎవరు ఎవరికి ఏం చెప్పడానికి లేదు, చెప్పినా నీ సంగతి నువ్వు చూసుకో, నా దాకెందుకు. దేవుని జనం ఎంత పాడైపోయారు. గెచ్చమనే తోట ఏమైపోయింది, ఎండిపోయింది. I have ever met in India till today. Bharat deshamlo ippati varaku kuda nenu kalusukunna daivajanulo ati goppa daivajanudu Bhaktsingh garu. I've heard many preachers. Nenu entha mandi bodhakula bodhalu vinnanu. Yeah, they're all clever preachers. Vallu entha teliviga bodhinche vallu. But man of God. Kani daivajanudu. Who knew God? Devunu erigina daivajanudu. I knew one man. నాకు ఒక మనిషే తెలుసు. దట్ వాస్ బ్రదర్ బక్సింగ్. ఆయనే సహోదరుడు బక్సింగ్ గారు. అండ్ వన్ థింగ్ ఐ నోటిస్డ్ వెన్ ఐ అబ్జర్వ్డ్ హిస్ మినిస్ట్రీ. తన పరిచర్యలో నేను గమనించిన ఒక విషయం ఏంటంటే, హీ వుడ్ నాట్ గో ఎనీవేర్ వేర్ పీపుల్ ఇన్వైటెడ్ హిమ్. ఆయన ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళేవాడు కాదు. హీ వుడ్ ప్రే. ఆయన ప్రార్థన చేసేవాడు. లిసన్. ప్రభు యొక్క స్వరం వినేవాడు. సమ్ టైమ్స్ లాంగ్ టైమ్, నౌ మెనీ డేస్. కొన్నిసార్లు ఎన్నో దినాలు పట్టేది ఆ విధంగా చేయడానికి. And he would hear and go where God told him to go. అప్పుడు ఆయన విన్నప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేవాడు. All the others he'd say, I can't come. మిగిలిన వాళ్ళందరికీ నేను రాలేను అని చెప్పేవాడు. And he would only go where he heard God told him to go. కాబట్టి ప్రభు ఇక్కడికి పలానా చోటకి వెళ్ళమని ఏదైతే వింటాడో అక్కడికి వెళ్ళేవాడు. I observed his life. ఆయన జీవితాన్ని నేను గమనించాను. And his ministry. తన పరిచర్యను. And I saw wherever he went he planted a church. నేను ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ సంఘం నాటబడేది. I said, this is amazing. ఎంతో గొప్ప ఆశ్చర్యం. This is the best way to work. దేవుని యొక్క పని చేయడానికి ఇది ఎంతో శ్రేష్టమైన విధానం. Not just going here and there like Martha and doing so many things. ఇది మార్తా వల్ల అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏదో చేయటం కాదు. Listening then doing. దేవుని యొక్క స్వరం విని చేయటం. And I saw that and I said, Lord, that's what I want to do. నేను దాన్ని చూసినప్పుడు నేను కూడా ప్రభువుకి చెప్పాను, దేవా నేను కూడా ఈ విధంగానే చేస్తాను. When I grew up, I don't want to just accept every invitation and go here, there and everywhere. నేను ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి ప్రచారానికి వెళ్ళటం కాదు. I have only one life. దేవా నాకుంది ఒకటే ఒక జీవితం. And I want that life to be fruitful. ఆ జీవితం అంతా కూడా ఫలభరితంగా ఉండాలి. And if I listen to you it can be more fruitful than if I go and do something myself. ప్రభువా నా అంతట నేనే చేసే దానికంటే కూడా నీ మాటలు విని చేస్తే ఎంతో ఫలవంతంగా ఉంటుంది. And I got a picture. నాకు ఒక సాదృశ్యం ఈ విధంగా. Here in Hyderabad. హైదరాబాద్ సంఘం. There was a man of God many years ago called Bhaktsingh. హైదరాబాద్ లో ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు, ఆయన పేరు భక్తసింగ్. He planted many churches. ఆయన అనేక సంఘాలను కట్టాడు. He was a very godly man. Ento daiva goppa daivajendu. He was one of the only people I knew in this country who really knew God. Ee deshamlo nijanga devudu erigina vyaktullo naaku telisina ekaika vyakti aina. Three things Brother Bhaktsingh taught me. Bhaktsingh gar moodu vishayalu naaku nerpincharu. One. Mottamodati. Never tell your financial needs to
anybody in the world, only tell your father. నీ ఆర్థిక సంబంధమైన అవసరాలు ఈ లోకంలో ఉన్న ఏ మానవుడికి చెప్పొద్దు, కేవలం దేవునికి మాత్రమే చెప్పు. I followed that all these 56 years I have been serving the Lord. 56 సంవత్సరాల నుంచి నేను ప్రభువుని సేవిస్తూ ఉన్నాను, దాన్ని నేను గమనించాను. Never sent a report about my work, never asked anybody for money in my life. నా పని గురించి నివేదికలు పంపించడం కాని నాకు డబ్బులు కావాలి ఒక అడగటం కాని జరగనే జరగలేదు. Even when my wife had and I had very little, నాకు నా భార్యకి ఎంత తక్కువ ఆదాయం వచ్చేది. We had so little we could not even rent a house when we were married. మేము ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా we had to live in one small room in my father's house. మా తండ్రి ఇంట్లో ఒక చిన్న గదిలో మేము ఉండేవాళ్ళం. For 3-4 years we struggled like that. 3-4 సంవత్సరాలు ఎంత ప్రయాసపడ్డాం ఆ విధంగా. But God was good to us. దేవుడు మా ఏళ్ళ ఎన్నో మేలు చేశాడు. All 50 years of our married life we never borrowed even 1 rupee from anybody. 50 సంవత్సరాల మా వివాహ జీవితంలో ఎవరి దగ్గర నుంచి ఒక రూపాయి కూడా మేము అప్పు చేయలేదు. We never bought any clothes. మేము ఏదో కొత్త బట్టలు ఎప్పుడు కొనలేదు. Even for our children we did not have enough money to buy children's clothes. మా పిల్లలకు కూడా బట్టలు కొనడానికి కూడా మాకు అంత డబ్బులు లేవు అప్పట్లో. She used to tear up her old sarees and make some clothes for them. Na bharya paata cheralaku kutti edo ma pillalaki battalu chesedi. We decided we will never borrow, we will never ask anybody for money. Evar daggara mem dabbulu adagoddu appu cheyoddu ani nirnayinchukunnam. God was testing us in those years. Aa rojullo devudu mammalu parikshistu vachadu. Whenever God has a big ministry for you, దేవుడు ఒక గొప్ప పరిచర్య నీ కోసం కలిగి ఉన్నప్పుడు టెస్ట్ యు ఫర్ 10 ఇయర్స్ అండ్ దెన్ ఓన్లీ హిల్ గివ్ యు ద మినిస్ట్రీ. 10 సంవత్సరాలను పరీక్షిస్తాడు, ఆ తర్వాత పరిచర్య ఇస్తాడు. సో హి టెస్టెడ్ మీ ఇన్ ఫైనాన్షియల్లీ. ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎంతో పరీక్షించాడు నన్ను. విల్ హి గో టు సమ్ మ్యాన్ ఫర్ హెల్ప్. ఒక మనిషి దగ్గరికి వెళ్తాడా ఆయన అవసరం కోసం? విల్ హి స్టార్ట్ అడ్వర్ట్ సెండింగ్ ప్రేయర్ లెటర్స్ ఫర్ మనీ? లేనట్లయితే ప్రార్థన ఉత్తరాలు రాస్తాడా? విల్ హి బారో? లేకపోతే అప్పు చేస్తాడా? విల్ హి గో బెగింగ్? లేకపోతే పోయి అడుక్కుంటాడా? అండ్ వెన్ గాడ్ సా నో 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 హి డజంట్ డు ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్, లేదు ఇవన్నీ నేను చేయలేదు అని చూసినప్పుడు, దెన్ ఓన్లీ హి స్టార్టెడ్ సిఎఫ్సి. అప్పుడు మాత్రమే సిఎఫ్సి ప్రారంభమైంది. సో ఫస్ట్ వాజ్ బ్రదర్ బక్సింగ్ సెడ్ నెవర్ టెల్ యువర్ నీడ్స్ టు ఎనీబడీ. బక్సింగ్ గారు చెప్పిన మొట్టమొదటి విషయం ఏంటంటే నీ అవసరాలు ఎవరికి చెప్పొద్దు. సెకండ్ థింగ్ హి సెడ్, రెండోది ఏంటంటే, డోంట్ లివ్ అట్ ఎ హై లెవెల్, లివ్ వెరీ సింప్లీ. కాబట్టి ఏదో ఉన్నతమైన ఉన్నత జీవన ప్రమాణాలతో జీవించొద్దు. డోంట్ వేస్ట్ యువర్ మనీ ఇన్ సో మెనీ థింగ్స్, జస్ట్ బై వాట్ ఇస్ నెసెసరీ ఫర్ యువర్ లైఫ్. నీకు జీవించడానికి ఏది అవసరమో అదే కొనుక్కో, ఎక్కువ కొనవలసిన అవసరం లేదు. వెరీ ఫ్యూ థింగ్స్ యు నీడ్ ఫర్ లైఫ్, మనం నిజంగా జీవించడానికి కొన్నే అవసరం, జస్ట్ బై దట్, అవి మాత్రమే కొనుక్కో. అండ్ థర్డ్, మూడవదిగా వెరీ ఇంపార్టెంట్, ఎంతో ప్రాముఖ్యమైనది. He said, when people speak evil of you, keep your mouth shut. నీ గురించి మనుషులు చెడుగా మాట్లాడినప్పుడు నీ నోరు మూసుకో. Don't reply. వాళ్ళకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు. He gave me that advice 55 years ago. 55 సంవత్సరాల క్రితం ఈ సలహాలు ఆయన నాకు ఇచ్చాడు. Very good advice, these three things. ఈ మూడు ఎంతో మంచి విషయాలు. I have followed it for 55 years. 55 సంవత్సరాలు నేను వీటిని పాటించాను. That is why I am very thankful for the influence of that man. అందుకే ఆ దైవజనుడి యొక్క ప్రభావాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను. I thought I would work with him all my life. నా జీవితాంతం కూడా ఆయనతోనే కలిసి పనిచేస్తానని అనుకున్నాను. As I said, other people were jealous and pushed me out. ఆ వేరే వాళ్ళు ఎంతో అసూయపడి నన్ను బయటికి పంపించేశారు. But that was good. కానీ అది మంచికే. Otherwise I would, there would be no CFC. లేనట్లే CFC ఉండేది కాదు. So I'm very thankful I came out so that we could then understand new covenant and preach so many things which are not being preached in those churches. నేను నిజంగా ఆ విధంగా బయటికి వచ్చి కృత నిబంధన అర్థం చేసుకొని CFC సంఘాలు ప్రారంభించడానికి అది మేలే జరిగింది. ఎందుకంటే ఆ సంఘాల్లో ఇవి బోధించే వాళ్ళు కాదు. See, if we preach something more than what others are preaching, that does not mean we are better than them. అంటే వేరే వాళ్ళకంటే మనం గొప్ప సత్యాలు బోధిస్తున్నాం కాబట్టి వాళ్ళకంటే మనం శ్రేష్ఠులం అని కాదు అని అర్థం. I look at it like this. ఈ విధంగా నేను చూస్తాను. From the beginning, ఆది నుండి కూడా there have been godly men, దైవజనులు ఉన్నారు. And next generation, they are standing on the shoulders of those men. ఆ తర్వాత వచ్చే దైవజనులు వాళ్ళ భుజాల మీద నిలబడతారు. And then new another generation, they are standing on the shoulders of all of them. తర్వాత తరంలో వచ్చిన వాళ్ళు వాళ్ళ భుజాల మీద నిలబడతారు. So the more you stand on the shoulders of other godly men who came before you, ఆ విధంగా నీకంటే ముందుగా వచ్చిన దైవజనుల భుజాల మీద నువ్వు నిలబడ్డప్పుడు, we can see further. ఇంకా మనం ఎక్కువ దూరాన్ని చూడొచ్చు. We can see further because we are standing on the shoulders of these men. మనం ఇంకా దూరం చూడొచ్చు ఎందుకంటే ఈ దైవజనుల యొక్క భుజాల మీద మనం నిలబడ్డాం కాబట్టి. If they were not there, we will be at ground level, we will not be able to see anything. అదే వాళ్ళు లేకుండా ఉన్నట్లయితే మనం భూమి మీద నిలబడి చూసే వాళ్ళు ఎంత తక్కువ దూరం చూస్తాం. I thank God so many godly men in the last 3-4-500 years. ఈ 4-500 సంవత్సరాల క్రితం ఎంతో మంది 500 సంవత్సరాల్లో ఎంతో మంది దైవజనులు వచ్చారు. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ స్టూడ్ ఆన్ హిస్ షోల్డర్, జాన్ వెస్లీ ఆయన భుజాల మీద నిలబడ్డాడు. సంబడి ఎల్స్ స్టూడ్ ఆన్ హిస్ షోల్డర్, తర్వాత ఇంకో దైవజనుడు. దెన్
brother Buck Singh. ఆ తర్వాత బక్ సింగ్ గారు. Before that Sadhu Sundar Singh. అంతకంటే ముందు సాధు సుందర్ సింగ్ గారు. And then here I am. ఆ తర్వాత నేను నిలబడ్డాను. And if I can see more, it's because I'm standing on all these people's who are standing underneath me. ఈ దైవజనులందరి భుజాల మీద నేను నిలబడి చూస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ దూరం చూడగలుగుతున్నాను. I'm not better than them. వాళ్ళకంటే నేను శ్రేష్ఠుడని కాదు అంటే. I think many of them are 100 times better than me. నాకంటే వాళ్ళు 100 రెట్లు శ్రేష్ఠులు. But I can see something. కానీ నేను ఇంకా దూరం చూడగలను. Because I'm standing at a greater height. ఎందుకంటే వాళ్ళకంటే ఎత్తులో నేను నిలబడ్డాను కాబట్టి. I'm standing at that height because of all these men who have gone before me. నేను అంత ఎత్తులో ఎందుకు నిలబడ్డాను అంటే వాళ్ళు నాకంటే ముందు వచ్చారు కాబట్టి. Now I'll tell you the best part. కాబట్టి ఇప్పుడు శ్రేష్ఠమైనది మీకు చెప్తాను. The next generation will stand on my shoulders should be able to see even further. తర్వాత తరం వారు నా భుజాల మీద నిలబడి ఇంకా దూరం చూడగలగాలి. And get closer to God. దేవునికి ఇంకా దగ్గరగా వెళ్ళాలి. That is my prayer for all of you. మీ అందరి గురించి నా ప్రార్థన అదే. That you will be wholehearted. మీరు హృదయపూర్వకంగా దేవుని వెంబడించాలి. But unfortunately, దురదృష్టవశాత్తు many people backslide. అనేక మంది వెనక్కి దిగజారిపోతున్నారు. They despise what they have received from godly men. దైవజనుల నుంచి వాళ్ళు ఏదైతే స్వీకరించారో వాళ్ళు తిరస్కరించి they go right down to the bottom. ఇంకా భూమి మీదకి దిగజారిపోతున్నారు. People in CFC churches. CFC సంఘాల్లోని ప్రజలు who should be able to be further ahead than me. నాకంటే ఇంకా ముందుగా వెళ్ళాల్సిన వారు because you're standing on my shoulder endukante vaallu na bhujala meeda nilabaddaru they have reached ground level they've fallen down kaani vaallu chivariki bhoomi meedaku padipoyaru why enduku only one reason okate kaaranam pride garvam humble yourself mimmalu meer tagginchukondi humble yourself mimmalu meer tagginchukoni god will keep on giving you grace devudu meeku krupani istune untadu that's what the lord has taught me ade prabhu naaku bodhinchadu all your life నీ జీవితాంతం కూడా హంబుల్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు తగ్గించుకుంటూ ఉండు సీ దట్స్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది డెవిల్ అండ్ జీసస్ క్రైస్ట్ అది యేసుక్రీస్తు ప్రభువుకి మరి అపవాదికి ఉన్న తేడా ది డెవిల్ వాంట్స్ టు గో అప్ అండ్ అప్ అండ్ అప్ అండ్ అప్ అండ్ అప్ అండ్ అప్ అపవాది పైకి వెళ్ళాలి 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 అనుకున్నాడు గాడ్ పుష్డ్ హిమ్ డౌన్ దేవుడు ఒక రోజు కిందకి నెట్టేశాడు జీసస్ ఫ్రమ్ హెవెన్ కేమ్ డౌన్ 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 యేసుక్రీస్తు ప్రభువు పరలోకం నుండి క్రిందకి దిగి వచ్చాడు అండ్ ఫైనల్లీ ఆన్ ది లాస్ట్ డే హి వాస్ అట్ ది ఫీట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ వాషింగ్ దేర్ ఫీట్ చివరికి ఏమైంటే యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యుల పాదాలు కడుగుతూ ఉన్నాడు హి కేమ్ రైట్ డౌన్ దేర్ అక్కడ క్రిందకి భూమి మీదకి వచ్చేసాడు ఇన్ ది వరల్డ్ దేర్ ఆర్ దీస్ టు స్పిరిట్స్ ఈ లోకంలో రెండు ఆత్మలు పనిచేస్తూ ఉంటాయి ది డెవిల్ స్పిరిట్ పుషింగ్ పీపుల్ అప్ అపవాది ఆత్మ ఏమో ప్రజల్ని పైకి తీసుకెళ్లాలని చూస్తుంది జీసస్ కాలింగ్ పీపుల్ టు గో డౌన్ యేసుక్రీస్తు ప్రభువు ఏమో తగ్గించుకోవాలని చెప్తున్నాడు నాట్ పుషింగ్ పీపుల్ డౌన్ ఇన్వైటింగ్ దెం టు కమ్ డౌన్ ప్రజల్ని క్రిందకి నెట్టడం కాదు క్రిందకి దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాడు ది డెవిల్ ఇస్ పుషింగ్ పీపుల్ అప్ అపవాది ప్రజల పైకి నడుతున్నాడు కమ్ ఆన్ బి ఎ బిగ్ మ్యాన్ ఇన్ ది చర్చ్ ఆ వెళ్ళు సంఘంలోను పెద్దగా అవ్వు యా షో యువర్సెల్ఫ్ యాస్ ఎ గ్రేట్ ప్రీచర్ అని వేద గొప్ప బోధకుడిని చూపించుకో బికమ్ బిగ్ 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 అని వాళ్ళ పెద్దగా అవ్వు పెద్దగా అవ్వు అండ్ జీసస్ సేస్ హంబుల్ యువర్సెల్ఫ్ యేసు ప్రభు ఏమో నిన్ను నువ్వు తగ్గించుకో ఆర్ యు హంబుల్ నువ్వు తగ్గించుకున్నావా దెన్ సీక్ ఫర్ మోర్ హ్యూమిలిటీ అప్పుడు ఇంకా ఇంకా తగ్గించుకో హావ్ యు రీడ్ దట్ వర్స్ ఈ వచనాన్ని మీరు చదివారా ఐ లైక్ దట్ వర్స్ ఇన్ జెఫనయా జెఫనయా Do you know where Zephaniah is? Zephaniah ekkada undo meeku telusa? Have you read it? Chadivara asalu eppudanna Zephaniah? You're going to meet Zephaniah in heaven. Parlokamlo meer Zephaniah ni kalustaru. And he will ask you. Appudu ayana adugutadu. Did you read what I wrote? Nenu rasindi meer chadivara? You say, who are you? I don't know you. Intike evaraya nu nenu eppudu enlede antaru meeru? He'll say, I wrote only 3 pages and you could not read it. Nenu rasinde 3 pages adi kuda meer chadavaleda? You will meet Haggai in heaven. ఆ తర్వాత హగ్గైని కూడా కలుస్తారు. You will meet Hosea. హోషేయను కూడా కలుస్తారు. Joel. యోవేలును కలుస్తారు. They will all ask you, did you read the small letter I wrote? వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతారు నేనేదో కొన్ని పేజీలే రాశాను మీరు అది చదివారా అని. You better hurry up and read all that before Jesus comes. యేసు ప్రభు వచ్చే ముందే మీరు అవన్నీ చదివితే మంచిది. So Zephaniah we read. జెఫన్యా మనం చదువుతాం. Chapter 2. రెండో అధ్యాయం వర్స్ 3 మూడో వచనం ఇట్స్ ఎ ఎగ్జార్టేషన్ టు ఆల్ ద హంబుల్ పీపుల్ ఆన్ ది ఎర్త్ ఈ భూమి మీద ఉన్న దీనులందరికీ కూడా ఒక హెచ్చరిక ఇది సీ దేర్ ఆల్ యు హంబుల్ పీపుల్ ఆఫ్ ది ఎర్త్ దేశములో సాత్వికులై వాట్ ఇస్ ఇట్ సే ఇన్ ద లాస్ట్ సెంటెన్స్ సీక్ మోర్ హ్యూమిలిటీ దీనులారా యెహోవాను వెతుకుడి సీక్ మోర్ హ్యూమిలిటీ ఇంకా ఎక్కువ దీనత్వాన్ని వెతుకుడి యు హంబుల్ పీపుల్ ఆఫ్ ది ఎర్త్ దీనులారా You're already humble. మీరు ఇప్పటికే సాత్వికులై ఉన్నారు. But seek more humility. ఇంకా ఎక్కువ దీనత్వాన్ని వెతకండి. I never forget that exhortation. నిజంగా ఆ హెచ్చరిక నేను ఎప్పటికీ మర్చిపోను. Please remember that. దీన్ని గుర్తుంచుకోండి. All you humble people of the earth seek for more. భూమి మీద ఉన్న సాత్వికులైన వారా ఇంకా ఎక్కువగా దీనులైనట్లు వెతకండి. Because God gives grace to the humble. ఎందుకంటే దేవుడు దీనులకు మాత్రమే కృప అనుగ్రహిస్తాడు. Whenever you see in a rainy season water
in the low parts of the road varsham padetappudu manam chustamo ettu nunchi pallamuke neellu pravahisthayi the upper parts of the road are all dry aa ettuga unnayanni kuda aaripoyi untayi lower parts of the road the water is collected there aa pallamu pallapu prantallone neellu nilabadtayi you learn a lesson meer akkada oka paatham nerchukovali the holy spirit flows down